అక్షర యోధుడు అస్తమించాడు. రామోజీరావు మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణంపై ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తన సంతాపాన్ని తెలిపారు. రామోజీరావు మరణం బాధాకరమన్నారు మోదీ. భారత మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడిగా కొనియాడారు మోదీ. ఇక రామోజీ కుటుంబ సభ్యులకు మోదీ సానుభూతి తెలిపారు. రామోజీ మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రామోజీ మరణం దేశానికే తీవ్ర లోటు అన్నారు. మీడియా రంగంలో రామోజీరావుది ప్రత్యేక శకమని, మీడియా రంగంలో ఆయన ఒక శిఖరమని అభివర్ణించారు చంద్రబాబు. రామోజీ మరణంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు పత్రిక మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు పూడ్చలేదు అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రామోజీ కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపారు రేవంత్ రెడ్డి. ఇటు రామోజీ మరణంపై వెంకయ్య నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన శక్తివంతమైన వ్యవస్థగా అభివర్ణించారు వెంకయ్య నాయుడు. రామోజీరావు తెలుగు వారందరికీ గర్వకారణమంటూ వెంకయ్య నాయుడు కొన్నాడు. రామోజీ మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతి గురయ్యానన్నారు పవన్ కళ్యాణ్. రామోజీ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పవన్ కళ్యాణ్ కొనియాడారు. రామోజీ మరణంపై లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సమాజానికి తీరని లోటన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు ఎంతగానో కృషి చేశారని లోకేష్ కొనియాడారు. ఇక సినీ ప్రముఖులు చిరంజీవి, రాజమౌళి రామోజీ మరణంపై తమ నివాళి అర్పించారు. ఇటు పలు పార్టీల నేతలు కూడా ఆయనకు నివాళులు అర్పించారు, సంతాపం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయనకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇక రామోజీ ప్రస్థానం చూసినట్టయితే నిన్ను చూడాలని సినిమాతో తెలుగు సినిమాకు పరిచయం చేశారంటూ జూనియర్ ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. రామోజీరావు మరణంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి, అపధర్మ ముఖ్యమంత్రి జగన్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. రామోజీ మరణంపై నివాళి అర్పించారు హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్. ఎస్, మీరు చూస్తున్న దృశ్యాలు ఢిల్లీలో. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఆయనకు నివాళులు అర్పించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఎంపీలతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులు అర్పిస్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఢిల్లీలో పార్టీ ఎంపీలతో, సహచరులతో కలిసి చంద్రబాబు రామోజీరావుకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన చిత్రపటానికి పుష్పాలు సమర్పించి నివాళులు అర్పిస్తున్నారు. మధ్యాహ్నం 12:30 ఆయన నేరుగా రామోజీ ఫిలిం సిటీ వెళ్ళి ఆయన భౌతికాన్ని సందర్శించబోతున్నారు. ఎస్, ఒకసారి వెంకయ్య నాయుడు చేసిన ట్వీట్ ఎక్స్ వేదికగా చూద్దాం. ఈనాడు వ్యవస్థాపకులు, ఆత్మీయులు రామోజీరావు పరంపదించారని తెలిసి విచారించాను. క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధతలతో అడుగుపెట్టిన ప్రతి రంగంలో వారు సృష్టించిన నూతన ఒరవడి ఆదర్శనీయమైంది.
తెలుగు భాష సంస్కృతులకు వారు చేసిన సేవ చిరస్మరణీయమైంది. తెలుగువారి వెలుగు మార్గదర్శి అయిన ఈనాడు పత్రిక రామోజీ ఫిలిం సిటీ ద్వారా ప్రపంచానికి తెలుగువారి ఘనతను చాటి చెప్పారు రామోజీరావు అంటూ ఆయన కొనియాడారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థగా వెంకయ్యనాయుడు కొనియాడారు. ప్రముఖులంతా కూడా, ప్రముఖులు రాజకీయాలకు అతీతంగా అటు సినీ రంగం నుంచి రామోజీరావు మృతికి తమ తీవ్ర సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని కుటుంబ సభ్యులకు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయమయ్యారు. ఫిలిం సిటీలోని ఆయన నివాసానికి భౌతిక కాయం తరలించారు. 88 ఏళ్ల రామోజీరావు ఈ నెల 5న శ్వాస